ధర ఏంటి? పెళ్లి కూతురు గెటప్లో ఉంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారా? నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది, మీరు ధర ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. అంతేగా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటూ ఎప్పుడో పెళ్లి చేసుకున్నామని అబద్ధం ఎందుకు చెప్పారు? నువ్వు మళ్ళీ విష్ణు జీవితంలోకి రాకూడదని అబద్ధం చెప్పాం. నీ వల్ల మా కుటుంబం నాశనం అవ్వకూడదని అబద్ధం చెప్పాం. నిన్ను ఎంత దూరం పెట్టాలనుకుంటే నువ్వు అంత దగ్గరవుతున్నావు. నిన్ను ఎంత వెలివేద్దాం అనుకుంటే నువ్వు మళ్ళీ వచ్చి అంత బంకలా అంటుకుంటున్నావు. నిన్నెలా వదిలించుకోవాలో మాకర్థం కావడం లేదు. నిన్ను మా నుంచి ఎలా దూరంగా విసిరేయాలో మాకు తెలియడం లేదు. అమ్మా మహాతల్లి, నీ చూపు కాని నీ గాలి కాని నా కొడుకు మీద నా కుటుంబం మీద సోకకూడదని అనుకున్నాను. అయినా నువ్వు మమ్మల్ని వదలడం లేదు, మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతాను, ఖచ్చితంగా వెళ్ళిపోతాను. కానీ నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాకే వెళ్ళిపోతాను. ఏంటది? విష్ణుగారికి ధరకి కూతురుండాలి కదా, ఆ కూతురెవరు? అడిగేది మిమ్మల్ని. అసలు వీళ్ళిద్దరికీ పెళ్ళే కానప్పుడు పాప ఎలా పుడుతుంది?